మెలకువగా ఉన్నప్పుడు మనసు తెలుస్తుంది, స్వప్నంలో అదే మనసు అదుపులో ఉండటం లేదే. పగలు దేహంతో ఉండే మనసు స్వప్నంలో కూడా దేహంగా భావించి సంచరిస్తుంది. మెలకువలో దేహమే మనసుగా ఉంటే స్వప్నంలో మనసే దేహంగా ఉంటుంది. ఈ రెండింటికి విడదీయలేని ఈ బంధం వల్లనే చిక్కు అంత. అసలు ప్రాణం ఒకటి ఉందని, అదే ఈ పని చేస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. నిద్రపోతుండగా స్వప్నంలో మనసు మాత్రం దేహాంగ కర్మలను చేస్తూనే ఉంటుంది. అయితే మెలకువలో ఉండి చేసే పనుల్లో అసలు మనసు అనేది ఉందన్న విషయం మరచి దేహంగానే భావిస్తూ పనులు చేస్తున్నాం. మనసు దేహం వేరువేరు అన్న భావన సహజంగా మనకు ఉండటం లేదు. ఈ స్థితి నుండి తాను మనసునని, ఈ దేహం ఉపాధి మాత్రమేనన్న వివేచనకు రావాలంటే మన ప్రతి కదలికను క్షుణ్ణంగా మనం గమనించాలి. దేహ మనోవ్యవస్థలను విశ్లేషించి వాటి పూర్తి స్వరూప స్వభావాలను తెలుసుకోవడమే విచారణ మార్గం, ఆంతర్యం. ముందుగా ప్రతి పని వెనుక ఉన్న ప్రేరణ ఎక్కడి నుండి వస్తుందనేది గమనించాలి. మనకు సంభవించే ప్రమాదాలు, అదృష్టం వంటివి ఎదురయ్యే సంఘటనలు తప్ప మన సంకల్ప ఫలితాలు కాదు. కానీ వాటిని మనకే ఆపాదించుకుంటున్నాం.